పీరియాడిక్ మెయింటెనెన్స్ లోని ఏ సిస్టమ్ లోనైనా ఐదు ప్రక్రియలు ఉండవచ్చు. ఒకటి, క్లీనింగ్ అంటే శుభ్రపరచడం. రెండు, రీప్లేస్ అంటే మార్చడం. మూడు, అడ్జస్ట్ చేయటం. నాలుగు, లూబ్రికేట్ చేయటం. ఐదు, ఇన్స్పెక్ట్ అంటే తనిఖీ చేయటం. దీని తర్వాత అవసరాన్ని బట్టి మనం క్లీన్, అడ్జస్ట్, లూబ్రికేట్ లేదా రీప్లేస్ చేయవలసి వస్తుంది. రండి మనం ముందుగా ఫ్యూయల్ సిస్టమ్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఫ్యూయల్ లైన్లో క్రాక్, డ్యామేజ్ లేదా లీకేజ్ ఉన్నట్టయితే ఫ్యూయల్ లైన్ మార్చాల్సి ఉంటుంది. ఎటువంటి పైప్లో ఎలాంటి బెండ్ వచ్చినా సరే దాన్ని మార్చండి, ఎందుకంటే ఆ బెండ్ ఫ్లో మరియు వేగాన్ని తగ్గిస్తుంది. లాకింగ్ క్లిప్ సరైన ప్రదేశంలో ఉందో లేదో తనిఖీ చేయండి. స్ట్రెయినర్ స్క్రీన్ని నాన్ ఫ్లామబుల్ హై ఫ్లాష్ పాయింట్ సాల్వెంట్తో కడిగి మొత్తం క్రొత్త ఓరింగ్ని ఫిట్ చేయండి. స్టీరింగ్ యొక్క వేరువేరు స్థితిలో థ్రోటల్ గ్రిప్ని తిప్పి గమనించండి. ఇది పూర్తిగా తెరుచుకుంటుందో, వదిలిన తర్వాత దానికదే పూర్తిగా క్లోజ్ అయ్యేది గమనించండి. థ్రోటల్ కేబుల్ని తనిఖీ చేయండి, స్మూత్గా అనిపిస్తే మార్చండి. థ్రోటల్ గ్రిప్ ఫ్లేంజ్ యొక్క ఫ్రీ ప్లేని తనిఖీ చేయండి, దాన్ని మ్యానుఫ్యాక్చరర్ ఆదేశాలను బట్టి ఉంచండి. ఇదే విధంగా చోక్ లీవర్ మరియు కేబుల్ని తనిఖీ చేయండి, చోక్ లీవర్ యొక్క స్మూత్ ఆపరేషన్ని చెక్ చేయండి. ఒకవేళ చోక్ కేబుల్ ఫ్రీగా లేకపోతే దాన్ని మ్యానుఫ్యాక్చరర్ ఆదేశాలను అనుసరించి లూబ్రికేట్ చేయండి లేదా మార్చండి. ఒకవేళ కేబుల్ కేసింగ్లో క్రాక్స్ ఉన్నట్లయితే అందులోకి మాయిశ్చర్ ప్రవేశించవచ్చు, అందుగురించే దాన్ని మార్చండి. కార్బొరేటర్లోని లీకేజ్ని చెక్ చేయండి, థ్రోటిల్ యొక్క రెస్పాన్స్ని చెక్ చేయండి, కావలసినంత ఐడిలింగ్ ఆర్పిఎంని తనిఖీ చేయండి. ఒకవేళ ఐడిలింగ్ ఆర్పిఎం సరిగ్గా లేకపోతే సెట్ చేయండి.